Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో అంత కీలక పదవికి నాయకుడే దొరకలేదా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నా సరే నాయకత్వం విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేస్తూ వచ్చారు. పార్టీలో యువ నాయకత్వాన్ని కాకుండా తనతో ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆయన తన పక్కన పెట్టుకుని ముందుకు నడిపిస్తూ వచ్చారు. వారి సహాయమే ఎక్కువగా తీసుకున్నారు. ఇక ఆర్థికంగా అలాగే పార్టీ కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని చంద్రబాబు నాయుడు అప్పుడు పట్టించుకున్న పరిస్థితి దాదాపుగా లేదనే చెప్పాలి. ఆయన ఇప్పుడు కూడా దాదాపుగా అదే తప్పు మరోసారి చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు ఇవ్వలేదు. రాజకీయంగా ఇది ఆ పార్టీకి చాలా ఎదురుదెబ్బ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగు యువత బాధ్యతలను గతంలో నిర్వహించిన అమర్నాథ్ రెడ్డి, కొడాలి నాని వంటి వారు ఆ తర్వాత ఎంత బలమైన నేతలుగా ఎదిగారో అందరికీ తెలిసిందే. దేవినేని అవినాష్ కూడా ఇప్పుడు తన సత్తా చూపిస్తున్నారు. అలాంటి కీలక పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ముందుకు అడుగు వేయడం లేదు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా బలపడాల్సిన ఈ సమయంలో చాలామంది నేతలు ఎదురు చూసే ఆ పదవిని ఎందుకు ఇంకా భర్తీ చేయడం లేదు అనేది అర్థం కావడం లేదు. జేసీ పవన్ రెడ్డి, చింతకాయల విజయ్, బండారు శ్రేవణి వంటి వారు ఎందరో ఉన్నారు. రాయలసీమలో చాలా వరకు యువ నాయకత్వం ఉంది. అయినా సరే ఆ పదవి ఇవ్వడానికి ఎవరూ లేరు అన్నట్లే చంద్రబాబు నాయుడు వ్యవహరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆ పదవి కీలకం అనే విషయం అందరికంటే బాగా చంద్రబాబుకి తెలుసు. అయినా సరే ఆయన వైఖరి ఏమాత్రం మారడం లేదు. ఇది మారకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.